ఎప్పుడైనా లైఫ్ లో ఏదైనా మిస్ అయినా అస్సలు ఫీల్ కాకండి. చాలా సార్లు మనకు కావాలి అనుకునే లేట్ అవుతుంటాయి, మనకు పేషెన్సే ఉంటుంది, నాకేందుకు ఇట్లా అవుతుంది, నాకేందుకు ఇట్లా అవుతుందని మస్తు ఇరిటేట్ అవుతాము. అరే ఏంది నా లైఫ్ ఇంతే నానక అనుకునే దొరికాయా ఇక అని బాధపడుతుంటాం. మీరు ఒకరికి ప్రపోజ్ చేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తే వాళ్ళు మీ మీ లైఫ్లోకి వచ్చే స్పెషల్ పర్సన్ కాదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఏడనో ఉన్నారు, కొండల్లోనో గుడ్డల్లోనో ఎన్నో ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడో ఒకసారి మీ లైఫ్లోకి వస్తారు. అట్లనే మీకు ఒకవేళ ఫైనల్ ఇయర్కి వచ్చి ఏదైనా జాబ్ రాకపోయినా రిజెక్షన్ వచ్చినా అస్సలు ఫీల్ కాకండి, బికాస్ మీకోసం స్పెషల్ జాబ్ ఏదో వెయిట్ చేస్తుంటుంది. లేకపోయినా అసలు జాబే రాకపోయినా మీరే రేపు పొద్దున ఫ్యూచర్లో ఒక కంపెనీ పెడతారేమో, దానికి సీఈఓ అవుతారేమో. సో అస్సలు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అండ్ ఎప్పుడైనా నవ్వుకుంటుండడానికి ట్రై చేయండి, బికాస్ యూ హ్యావ్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. పెద్ద ప్రాబ్లం కూడా చిన్న ప్రాబ్లం లాగా అనిపిస్తుంది కాబట్టి బీ పేషెంట్ అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ.